Hello guys, welcome to our channel. This is Teja. Prasthamanta Patu, senior journalist Daamu Balaji Garna. Namaste sir. Namaste. So elections mundu Revanth Reddy garu raithulaku oka maat icharu Rythu Bandhu gurinchi. Memu adhikaranloki vachin tarvata 9వ తేది memu andarki kuda Rythu Bandhuni istam. So ide vishayanni recent ga Harish Rao garu assembly lo kuda maatladadam manam chusam. So mari ivvadaniki emaina addangulu vachaya? ఎందుకు లేట్ చేస్తున్నారు? యా రైతు బంధు అనేది కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంపార్టెంట్ పథకాల్లో ఒకటి. అంటే రైతులకి కొంత డబ్బులు వేయడం సీజన్ బట్టి, దాన్ని బట్టి వాళ్ళు ఆ పెట్టుబడిగా ఉపయోగించుకొని పంటలు పండించుకోవడానికి చాలా వెసులుబాటు అయింది. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కాళేశ్వరం కావచ్చు మిగతా ప్రాజెక్టుల నుంచి వాటర్ అనేది సప్లై చేయగలుగుతూ ఉంది. దానికి ఎంత కాస్ట్ అయింది ఏంటి అనేది పక్కన పెడితే రైతులకైతే పంట ఇదైంది. అయితే అంతకుముందు చెరుకు ఫ్యాక్టరీలు ఇవన్నీ ఉండడం వల్ల చెరుకు 10 లక్షల పైన ఎకరాల్లో చెరుకు పండించేవాళ్ళు. ఇప్పుడు ఆ చెరుకు ఫ్యాక్టరీలు అవన్నీ మూసేయడం అవన్నీ జరగడం వల్ల వాళ్ళందరూ కూడా వరికి మళ్ళారు. వరి అంటే ఉరి అని అదని వరి పంట పండించొద్దు అనేది కూడా కేసీఆర్ చెప్పారు. కానీ రైతులకి వేరే మార్గం లేక వరి పండిస్తడం అనేది చేశారు. అది పర్ యాకరేజ్ అంటారు. యాకరేజ్ అంటే పంటలు పండించే ఎకరాలు అనేవి పెరిగాయి కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక. తెలంగాణలో పంట ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో రైతులకి ఒకటేందంటే గిట్టుబాటు ధరలు కల్పించడం, అంటే పండించిన పంటకి సరైన రేటు ఇచ్చి ఆ పంటని కొనడం. రెండవది ఏంటంటే వాళ్ళకి పెట్టుబడులకి అప్పులు ఇవ్వడం, అప్పులంటే ఫ్రీగా ఇవ్వడం, కొంత అప్పులు ఇవ్వడం, ఫైనల్గా దాన్ని రుణమాఫీ చేయడం. ఇలాంటి నిర్ణయాలు ప్రతి ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి దేశవ్యాప్తంగా. జగన్ కూడా రైతు భరోసా పేరుతో ఆయన కూడా డబ్బులు వేస్తున్నాడు. ఇప్పుడు మొన్న మునిగిపోయిన పంటకు కూడా అతను తడిచిపోయినా కూడా పర్లేదు, ఆ పంటలంతా కొనండి అనేది అధికారులకు చెప్పాడు. అలాగా ఏ ప్రభుత్వం అయినా సంక్షేమం అనేది ఆ ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యాలలో ఒకటి. ముఖ్యంగా రైతుల సంక్షేమం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ రకంగా రైతు బంధు పథకం కేసీఆర్ తీసుకొచ్చాడు. బట్ దాని మీద అనేక విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే రైతు బంధు పథకం అనేది కౌలుదారులకు అందట్లేదు అనేది ఒక సమస్య. ఓన్లీ భూ యాజమాన్యులకు మాత్రమే, భూమి మీద ఎవరైతే యజమాన్యం ఉంటుందో వాళ్ళకే అందుతుంది. కానీ ఎక్కువగా కౌలుదారులు నిజానికి చాలా ఏరియాల్లో కౌలుదారులే ఉన్నారు. వాళ్ళకి అందకపోవడం వల్ల యాక్చువల్ రైతుకి అందట్లేదు అనేది ఒక విమర్శ ఉంది. దానికి వాళ్ళ కారణాలు ఏంటంటే దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని మేము ఎప్పుడైతే రైతులకి కౌలుదారులకు ఇచ్చామంటే దాని ఓనర్స్ భయపడతారు, రేపొద్దున వీళ్ళే క్లెయిమ్ చేసుకుంటారు, ఇది మా ల్యాండ్ అంటారు, అందుకని కౌలుకి ఇవ్వడం మానేస్తారు. దానివల్ల కౌలుదారులకి అల్టిమేట్గా ఇబ్బందులు ఉంటాయి అనేది వాళ్ళు చెప్పారు. దానికోసం మేము వేరే రకంగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అనేది కేటీఆర్ చాలాసార్లు సందర్భాల్లో చెప్పాడు. ఏదేమైనా అది ఒక అంశం. అయితే రెండో అంశం ఏంటంటే నిజమైన రైతులకు కాకుండా పెట్టుబడి ఇన్వెస్ట్ చేసి ల్యాండ్స్ కొంటున్నారు చాలామంది. ఫామ్ హౌసులు కట్టుకుంటున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకందరికి కూడా డబ్బులు వస్తున్నాయి. నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమందికి నేను చూశాను, వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. అక్కడెక్కడ 10 ఎకరాలు కొంటే ఆ 10 ఎకరాలకి రైతు బంధు పడుతుంది. సో ఇటువంటివి తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు రైతులు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రైతు బంధు రైతులు కాని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? రెండోది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, అది ఇన్వెస్ట్మెంట్గా దాని మీద పెట్టారు తప్ప దాంట్లో ఏం పంటలు పండించే రైతులకు ఇవ్వాలి. సో ఇటువంటి విమర్శలు గతంలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి కూడా గతంలో ఈ విమర్శలు చేశాడు. ఇప్పుడు ఏమైందంటే ఎలక్షన్ ముందు రైతు బంధు వేయడానికి వస్తే ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ దాన్ని ఆపించింది. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ కమిషన్ ఓకే చేసింది. ఓకే చేసినప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదంతా బీజేపీ బీఆర్ఎస్ కలిసి డ్రామా ఆడుతున్నాయి, కావాలనే రైతు బంధుని ఇప్పుడు తీసుకొచ్చాయి ఎలక్షన్ దగ్గరకు వచ్చిన టైంలో అని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళు కూడా గట్టిగా వ్యతిరేకించారు. అప్పుడు ఆపేశారు. ఆపేస్తే బీఆర్ఎస్ ఇది కాంగ్రెసే ఆపేయించింది, లేక రైతుల నోటు మట్టి కొడతా ఉంది అని వీళ్ళు విమర్శించారు. మేము రాగానే మీకు వేస్తాము అని బీఆర్ఎస్ చెప్పారు. దానికి రేవంత్ రెడ్డి ఇది ఎలక్షన్ కమిషన్ ఆపింది, మేము కంప్లైంట్ అయితే ఇచ్చింది కరెక్టే, కానీ ఆపింది ఎలక్షన్ కమిషను. మేము మీరేమీ దీని గురించి వరీ కాకండి, మేము 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, అదే రోజు మీకు 15,000 మీ అకౌంట్లోకి పడతాయి అనేది రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ 9వ తేదీ చేయలేదు, 7వ తేదీ చేశారు.
కానీ 9వ తేదీ అకౌంట్లకు ఎవరికి డబ్బులు పడలేదు, ఏ రైతుకు పడలేదు. దాని మీద ఏం మాట్లాడిన కూడా లేదు వీళ్ళు. దాంతో హరీష్ రావు దీని మీద మాట్లాడారు నిన్న. మీరు అన్నారు కదా ఈరోజు వేస్తామని, దానికి సంబంధించి ఏ ప్రకటన చేయలేదు మీరు. సో దానికి సంబంధించి మీ ప్రకటన చేయండి, త్వరగా వాళ్ళకి ఇవ్వండి. అట్లాగే పంట నష్టం జరిగింది, వర్షాల వల్ల చాలా పంట ఇబ్బందులు గురైంది, వాళ్ళకందరికీ మీరు ఇమ్మీడియట్గా వాళ్ళకి హెల్ప్ చేయండి అనేది ఆయన అడిగాడు. సో మామూలుగా అయితే ప్రతిపక్షం అనేది కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు వాళ్ళ పెద్దగా పోరాడదు, ఎందుకంటే వాళ్ళకి కొంత బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి, టైం ఇవ్వాలని అనుకుంటారు. కేసీఆర్ కూడా అదే చెప్పినట్టుగా మనకి వార్తలు వచ్చాయి. వాళ్ళు కొత్తగా ఏర్పడ్డారు కదా, కొంతకాలం వాళ్ళని పని చేయనివ్వండి అని. కానీ హరీష్ రావు నిన్ననే మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకంటే యాసంగి అనేది వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది సీజన్ ఇక్కడ తెలంగాణలో. సో యాసంగి పంటలకి వాళ్ళకి పెట్టుబడి కావాలి రైతులకి. ఈ డబ్బులు ఈ 15,000 వేస్తే చాలామంది పెట్టుబడులుగా దాన్ని తీసుకొని విత్తనాలకు కావచ్చు, ఎరువులకు కావచ్చు, అవి వాడుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడీయకుండా నేను కుదిరినప్పుడు ఇస్తాను, 100 రోజుల్లో మిగతా పథకాలు ఇస్తామని చెప్తున్నాం కదా అని కానీ కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇబ్బంది అయిపోతుంది రైతులకి. కొన్ని పథకాలు ఇప్పుడు ఆర్టీసీలో నిన్న కాకపోయినా 10 రోజుల తర్వాత ఇచ్చినా కొంపలే మునిగిపోవు, కానీ రైతులు తట్టు కాదు. యాసంగి సీజన్ వచ్చేసింది కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్గా సీజన్ లోపలే ఇవ్వాలి, అంటే 3-4 రోజుల లోపలే ఇవ్వాలి, కానీ ప్రకటన చేయలేదు. అందుకని హరీష్ రావు బాధ్యతాయుతంగా అడిగారు. ఆయన అడగడంలో ఏ రకమైన తప్పు లేదు, పైగా ఆయన ప్రొయాక్టివ్గా అడగడం కూడా ప్రజల తరపున అలాగా ఒక ప్రతిపక్ష నాయకుడు ఖచ్చితంగా ఉండాలి ప్రజల తరపున మాట్లాడడానికి. కేసీఆర్ తుంటి ఎముక ప్రాబ్లం వచ్చి ఆయన సర్జరీ అయ్యే లోపల ఉన్నాడు, కేటీఆర్ ఆయన్ని చూసుకునే కార్యక్రమంలో ఉన్నాడు కాబట్టి హరీష్ రావే ప్రజల తరపున వచ్చి నిలదీశాడు. అది కూడా ఆయన ఏమీ తీవ్ర విమర్శలు చేయలేదు. మీరు చెప్పారు కదా మీరు ప్రకటన చేయలేదు, చేయండి, అట్లాగే రైతులను త్వరగా ఆదుకోండి అనేది ఒక విన్నపంలాగా రైతుల తరపు నుంచి ఆయన చేశాడు ప్రభుత్వంకి. అది నిజానికి మంచి పని. దానికి సంబంధించి సీతక్క దాన్ని రాజకీయంగా ఎదుర్కొనింది. సీతక్క ఏమంటుందంటే ఇది పెద్ద రైతులకి, మిల్లర్లకి, వీళ్ళకందరికీ డబ్బులు పడలేదని హరీష్ రావు బాధ, అందుకనే ఆయన అడుగుతున్నాడు అని సీతక్క అనింది. కానీ సీతక్క అనడంలో ఔచిత్యం కనబడలేదు నాకు, ఎందుకంటే మిల్లర్ల తరపు నుంచి ఆయన మాట్లాడలే, కామన్ రైతుల తరపు నుంచి ఆయన మాట్లాడాడు. ఒకవేళ మిల్లర్లకు కూడా అది ఇబ్బంది అయినా కూడా సీతక్క చెప్పాల్సింది ఏంటంటే, హరీష్ రావు అడగడాన్ని స్వాగతిస్తున్నాము, మేము రైతులకి ఆదుకుంటాము, దాని మీద మేము వర్క్ చేస్తున్నాం అని చెప్పాలి తప్ప దీన్ని పొలిటికల్గా మాట్లాడడం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె ఏదో రేవంత్ రెడ్డి మీద ఒక ఈగవాళ్ళని ఇవ్వనని ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పింది. అన్న రేవంత్ అన్న మీద నేను ఈగవాళ్ళని, ఈగవాలకూడదు కానీ అది ఈగ కాకపోవచ్చు కదా. కాబట్టి ప్రజల తరపున ఎవరు మాట్లాడినా వాళ్ళకి రాజకీయ లక్ష్యాల గురించి మనం మాట్లాడకుండా సమస్యని పరిష్కరిస్తాం అనేది ఫస్ట్ మాట్లాడాలి. అది కాకుండా ఆమె రాజకీయంగా మాట్లాడినట్టుగా క్లియర్గా కనబడుతుంది. హరీష్ రావు చేసిన దాంట్లో తప్పేం లేదు. ఈలో 9వ తేదీ అన్నారు, 9వ తేదీ ప్రకటించలేదు, మరి ఎప్పుడు ప్రకటిస్తారు మీరు అనేది అడిగారు ఆయన. అది అడగాలి కదా, ఎందుకంటే యాసంగి సీజన్ అయిపోతుంది కాబట్టి ఈమె అలా చేసి ఉండాల్సింది కాదు. కానీ ఆమె ఇంకొక విషయం కూడా ఏం చెప్పిందంటే, మేము దీని మీద పరిశీలిస్తున్నాము, అంటే ఏ రైతులకి ఇవ్వాలి ఏంటి అవన్నీ చేసి ఇస్తామని, కానీ దానికి ఎక్కువ టైం లేదు ఇప్పుడు. అదైతే చేయాల్సిన అవసరం అయితే ఉంది, ఎందుకంటే ఇది అర్హులకి కాని వాళ్ళకి కూడా ఇస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేసి భూముల మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని కూడా రైతులుగానే పరిగణిస్తే వాళ్ళకి కూడా అకౌంట్లో పడిపోతున్నాయి. నిజానికి వాళ్ళకి అవసరం లేదు ఈ డబ్బులను, వాళ్ళు పెద్దగా వాళ్ళు లక్షాది కోట్లు కోటేశ్వరులు కాబట్టి వాళ్ళకి వచ్చే 15,000 అనేది నథింగ్ కూడా కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. అదే వరకు ఒక అర్హత ఉన్న రైతుకి పనికి వస్తుంది కదా, అది అంతా చూసి దాన్ని రేషనలైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఆ రేషనలైజన్ పేరుతో ఎక్కువ రోజులు తీసుకుంటే మాత్రం యాసంగి సీజన్లో ఇబ్బంది పడతారు రైతులు. సో వీళ్ళకి మరి అంత టైం లేదు, వీళ్ళు మరి అట్లా ఇవన్నీ దృష్టిలో లేకుండా రేవంత్ రెడ్డి ఎందుకు హామీ ఇచ్చాడనేది కూడా ఒక చర్చ వస్తుంది. సార్ గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా హామీలు ఇస్తే అవి నెరవేర్చదని కూడా అనే విమర్శలు ఉన్నాయి. అది అందరి మీద ఉన్నాయి. ఇప్పుడు
ఇక్కడ కేసీఆర్ కూడా నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. 10 ఏళ్ళు అయిపోయింది ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అట్లాంటివి ఉన్నాయి. అట్లా జగన్ కూడా అక్కడ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, మరి చేయలేదు కదా మద్యపాన నిషేధం. కాబట్టి రాజకీయ పార్టీలు ఇచ్చే ప్రతి హామీ నెరవేర్స్తారనేది ఏం లేదు. కొంత కొన్ని హామీలు నెరవేర్చరు, కొన్ని డైల్యూట్ చేస్తారు, చెప్పిన దానికి ఏదో ఫిట్టింగ్లు పెడతారు, మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏంటంటే, కానీ ఇక్కడ కాంగ్రెస్ ఈసారి అలా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఈ 4 నెలలు అయితే ఖచ్చితంగా వాళ్ళు అమలు చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఇది కాకుండా కాంగ్రెస్ ఈసారి మేము ప్రజలకు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాము, 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటుంది అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కాబట్టి కొన్ని హామీలు అయితే ఖచ్చితంగా అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కర్ణాటకలో చూసుకున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ సిలిండరు వీళ్ళకి 500కి ఇవ్వాలి కాబట్టి వేరే వాళ్ళకి దాన్ని పెంచడం, అట్లాగే బస్ టికెట్లు ఇప్పుడు ఇమీడియట్గా మేము పెంచమంటున్నారు, కానీ లోక్సభ ఎన్నికల తర్వాత బస్ టికెట్లు పెంచే అవకాశం ఉంది. అప్పుడు ఆ భారం అంతా మగవాళ్ళ మీద పడుతుంది. మగవాళ్ళు అంటే మళ్ళీ ఫ్యామిలీలో ఆడవాళ్ళు కూడా ఉంటారుగా, రివర్స్లో అంటే ఒక చేతి ఇలా తీసుకొని ఇంకో చేతిలో ఇలా ఇవ్వడం అనేది కనబడుతుంది. కాబట్టి ఎందుకంటే గవర్నమెంట్ ఈ పొలిటికల్ పార్టీలు అలివిగానే హామీలు ఇచ్చేస్తున్నారు. సో అలివిగానే హామీలు ఇచ్చినప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు? ప్రజలు కట్టే ట్యాక్స్లే కదా వాళ్ళకి ఆదాయం. సో ప్రజల మీదే వేస్తారు మళ్ళీ అది. సో ఈ రకంగా రైతు బంధు అయితే త్వరగా ఇవ్వాలన్న అవసరం అయితే ఉంది, మరి ఇస్తారని ఆశిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.